फ्रेंड्स वेलकम बैक टू माय चैनल हाउ आर यू ऑल ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ యామ్ ఆల్సో ఫైన్ అండ్ ఇక్కడ వచ్చి చూసారు కదా స్టార్ట్ చేసాడు అల్లరి अर्ली మార్నింగ్ స్టార్ట్ చేసాడు ఒక భయం లేదు వాడికి మాత్రం అది ఎక్కుతాడు ఇది ఎక్కుతాడు పడతాడు అండ్ వీడియో తీస్తానని తెలిసిపోయింది కదా డ్యాన్స్ స్టార్ట్ చేసాడు అన్నమాట నేను ఇంక వీడియో తీసాను అంటే సెల్ పట్టుకున్నానంటే వాడు ఆటోమేటిక్గా డ్యాన్స్ చూసేస్తున్నాడు వీడియో వచ్చి నేను ఎలా చేశాను ఏంటి అనేసాను వీడియో చూడడానికి వచ్చేసాడు అనమాట నా దగ్గరికి అండ్ ఎక్కడ వచ్చి నేనేం ఆలోచిస్తున్నానంటే ఎందుకు వీడియో చేయడము సబ్స్క్రైబర్స్ పెరగడం మాట అటు తగ్గిపోతున్నారా బాబు నేను వీడియోస్ చేస్తుంటే అని చెప్పి ఆలోచిస్తున్నాను ఇంట్రెస్ట్ కదా అని చేస్తే సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు రోజుకో వీడియో పెడుతుంటే ఎవరికైనా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నాకు తగ్గిపోతున్నారు అనమాట సో సాడ్ అని బాధపడుతూ ఆలోచిస్తున్నాను అనమాట వీడియోస్ ఆపిస్తే బెస్ట్ ఏమో అని అనుకుంటున్నాను అలా అనిపించింది నాకు అండ్ ఇక్కడ వచ్చి చూడండి వాళ్ళు ఇద్దరు ఆడేసుకున్నారు ఇక్కడ వాడు వచ్చింది ఎందుకంటే వెనకతలు ఆడుకునే కొత్త బొమ్మలు తెచ్చానమాట ఆ బొమ్మలకి వాళ్ళన్న ఆడిద్దరూ కలిపి వచ్చేస్తున్నారనమాట చూడడానికి ఎలగోలాగా బొమ్మలో ఈడు ఆడుకోవాలి పెద్దోడు కదా ముందు ఆడికి ఎలగోలాగా అవి తీసేయాల అమ్మ ఏదో తెచ్చింది ఓపెన్ చేసేయాలనేది ఆడ ఆలోచన అనమాట అందుకని చెప్పేసి తమ్ముడితో ఎంత చక్కగా ఆడుతానమ్మా నేను అని చెప్పి రూమ్లో కూర్చున్నాడు వాడు యాక్చువల్గా అంత సరదాగా ఆడాడు నేను ఎప్పుడు కొట్టడానికి ఇష్టపడతాడు పెద్దోడు అలాంటిది వచ్చాడనమాట చూడండి ఇద్దరు నాటీగా ఆడుతున్నారు లంచ్ చేశాక అండ్ వాడి కోసం తెచ్చిన బొమ్మలు చూడండి ఏం తెచ్చానో వైల్డ్ యానిమల్స్ అనమాట లక్కీకి ఇంకా అంటే చెప్తే అర్థమయ్యే స్టేజ్ వచ్చేస్తుంది ఆడికి అంటే చూపిస్తే ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటాడు కదా ఇది లయన్ ఇది టైగర్ ఇది డియర్ అనేసి అని చూపించామంటే డెఫినెట్గా వాడు చూస్తాడు చెప్తాడని చెప్పేసి నేను అవి పట్టుకొచ్చానమాట అండ్ అవి కూడా ఏంటి చూడమ్మా ఎలా ఉన్నాయి అండ్ రైనోసరీ ఇది అంటే ఆటోమేటిక్గా వాడు చూస్తాడు చెప్తాడు కూడా అండ్ ఆడుకున్నట్టు ఉంటుంది అడిగి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట మిత్రాకి అంతే ఇలాగే తీసుకొచ్చి చూపిస్తే వాడు చాలా బాగా క్యాచ్ చేసేవాడు ఫాస్ట్గానే అందుకని చెప్పి వీడికి కూడా అదే వేలేళ్తున్నాను అనమాట ఈజీగా అర్థమవుతుంది కదా అని చూసారా మా ఇంటికి ఎన్ని వైల్డ్ యానిమల్స్ వచ్చినాయో సో సాడ్ చూడండి చాలా వైల్డ్ యానిమల్స్ వచ్చేసినాయి అండ్ ఎలిఫెంట్ కూడా వచ్చేసింది పాప మొన్న ఒక ఎలిఫెంట్ చనిపోయింది బాధగా అనిపిస్తుంది కేరళలో చూడండి అన్నీ స్ట్రైట్గా నుంచున్నాయి అన్నమాట హార్స్ అన్నీ కలిపి లక్కీ ఇంకా ఆడుతూనే ఉంటాడు వీటితోటి లక్కీ కంటే ముందు మిత్ర ఆడతాడు వాడు ఇంక చిన్నోడు అయిపోతున్నాడు వీడికంటాను ఇంకా వాడి కోసం నేను ఏం తీసుకున్నానంటే వచ్చి బౌలింగ్ అండి జనరల్గా ఇవి ఏంటంటే నేను వాడు ఆడతాడని అని కాదు కానీ వాడికి కలర్ ఐడెంటిఫికేషన్ అవుతుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట ఇప్పుడు జనరల్గా వాడి కలర్స్ చెప్తే అర్థమవుతుంది కాబట్టి తీసుకున్నాను అండ్ అది కూడా వాడికి నించోబెట్టి బాల్ కానీ వేసినట్టయితే వాడికి కాన్సన్ట్రేషన్ పవర్ కూడా పెరుగుతుంది అండ్ మిత్రాకు కూడా మంచిదని చెప్పి తీసుకున్నాను అనమాట ఆడతారు కదా అందాలిగా అని చెప్పేసి వాళ్ళు ఎలా ఆడతారని చూడాలి రేపటి నుంచి బౌలింగ్ వేస్తారో లేకపోతే వీటితో ఆడతారో చూడాలి నేను చూడలేదు అండ్ ఇందులో వచ్చి వైట్ గ్రీను వైలెట్ ఎల్లో మ్యాక్సిమం డార్క్ కలర్స్ రెడ్ అన్నీ ఉన్నాయి
డబల్ కలర్స్ ఇచ్చారనమాట. బాల్స్ వచ్చి ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇచ్చారు, సారీ పింక్. వాటిలా స్ట్రైట్గా పెట్టి హిట్ చేయాలంట. ఆల్రెడీ చూసేసారనమాట వాళ్ళు, అందాలంతా వెయిట్ చేస్తున్నారు నేను ఎప్పుడు ఇస్తాను వాళ్ళ చేతికి ఆడుకుంటున్నాను ఇద్దరు. బట్ సరే కొత్త అని చెప్పేసి చూపిద్దామని వీడియో చేశానమాట నేను. వాట్ ఎల్స్ ఫ్రెండ్స్, అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సీ యూ, బాయ్.